రానున్న 5 ఏళ్ల కాలంలో తుంగతుర్తిని బాగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంత నియోజకవర్గంగా తయారు చేస్తానని తెలిపిన గ్యాదర్ కిషోర్ కుమార్. రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్, మద్దిరాల మండలాల కేంద్రంలో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్కి ఆయా మండలాల పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఎవరికి వారు వారే పోటీ చేసినట్టుగా భుజాల మీదకి ఎత్తుకొని రాత్రి ప్రవలు శ్రమించిన గెలుపు కోసం పాటుపడ్డరు వారందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. నా కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి, అందరికీ కూడా కష్టకాలంలో భుజం భుజం కలిపి అండగా నిలబడ్డటువంటి నూతనకల్ మండలాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అభివృద్ధి పదవుల్లో ముందు తీసుకుపోదామని చెప్పేసి మీ అందరికీ కూడా వేడుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, ఇక ముందు ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా గతంలో మాదిరిగానే 12 నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండలే మనం ఏ విధంగా అయితే అత్యధిక నిధులు కానీ మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ తీసుకొని వచ్చినామో ఇక ముందు కూడా అదే విధంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కింది స్థాయి ప్రజలకు అందేంత వరకు మీ బిడ్డగా శ్రమిస్తా, మీకు అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాలు అన్నింటి కూడా అమలుపరచడంలో కీలక పాత్ర పోషిస్తా అని చెప్పి మీ అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయానికి నాంది పలికారు మీ అందరికీ తెలుసు. ప్రభుత్వము అదేవిధంగా పార్టీ రెండు సమాంతరంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమంలో ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా శ్రద్ధతో పనిచేయాల్సినటువంటి అవసరం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి కార్యనిర్వాహక అధ్యక్షునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని నియమిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మనందరం కూడా ఆహ్వానించదగ్గ నిర్ణయం. పార్టీని పూర్తి స్థాయిలో కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతారని చెప్పేసి ఆశిస్తాం. మనందరం కూడా వారికి అండగా నిలబడి కేటీఆర్ గారి నాయకత్వంలో ఇంకా అత్యద్భుతమైనటువంటి విజయాలను టీఆర్ఎస్ పార్టీ నమోదు చేయాలని, వారిని నియమించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేసీఆర్ గారికి, నియమింపబడినటువంటి కేటీఆర్ గారికి మనందరి పక్షాన చప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.